వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ప్రపంచ దేశాలని చైనా వైరస్తో యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇటు చైనా వైరస్ భారత్లోనూ కరాళ నృత్యం చేస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్స్ కోసం పోరాటం చేస్తుంటే పండితులు మరియు ఇతర మత పెద్దలు భగవంతుని ప్రార్థిస్తున్నారు. గత 4 రోజులుగా దేశవ్యాప్తంగా యాగాలు వ్రతాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో యజ్ఞయాగాలు జోరుగా జరుగుతున్నాయి. అటు విశ్వ హిందూ పరిషత్ కూడా దేశ రక్షణ కోసం యాగాలు చేయడానికి సిద్ధమైంది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో ధన్వంతరి మహాయాగం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో ధన్వంతరి మహాయాగం జరుగుతోంది. దీనిపై టీటీడీ అధికారులు ఈ నెల 25న అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 26 నుంచి 28 వరకు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం జరుపుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. చైనాలో జన్మించిన కరోనా వైరస్ ప్రపంచం భయభ్రాంతులు గురిచేస్తోంది. అందుకే ఈ యాగం చేసినట్లు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి తెలిపారు. ఈ మహాయాగం స్వరూప నందేంద్ర స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, మఠాధిపతి సుభేదేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పాటు విశాఖలో కూడా మహాయాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర తెలిపారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు భారతదేశానికి కాలసర్ప దోషం నివారణకు ప్రత్యేక యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ రక్షణ కోసం ప్రపంచంలోని మానవాళికి శుభం కలగాలని యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటు 2020 మార్చి 18వ తేదీ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠంలో విశ్వజ్వర పీడాహార యాగం నిర్వహిస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం నుంచి హోమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు జరిగే పారాయణాలు యథావిధిగా జరుగుతాయని ఆలయ ఈవో సురేష్ బాబు తెలియజేశారు. వీటితో పాటు అమ్మవారికి నిత్య కైంకర్యాలు కూడా జరుగుతాయని చెప్పారు. అయితే చైనా వైరస్ నేపథ్యంలో భక్తులకు అనుమతి లేదన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక లోట్లో కుప్పకూలిపోయింది. ఏపీకి ఒకవైపు ఆర్థిక వనరులు లేకపోవడం, మరోవైపు కేంద్రం సహాయం చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊపులో కూరుకుపోయింది. ఇందులో చైనా వైరస్ ఆంధ్రప్రదేశ్పై హఠాత్తుగా దాడి చేయడంతో ఏపీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొంతమంది అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వినియోగించుకుంటే బాగుంటుందని జగన్కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల నుండి కోట్ల మంది భక్తులు ప్రతి సంవత్సరంలో దర్శనానికి విచ్చేస్తారు. వీరితో ప్రతి ఏడాది కోట్ల కొద్ది ఆదాయం తిరుమలకు చేకూరుతుంది. 2003-04లో హుండీ ద్వారా 227 కోట్ల ఆదాయం రాగా 2018-19 నాటికి 1,231 కోట్లకు చేరుకుంది. ఒక్క ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో 497.29 కోట్లు కానుకలు వచ్చాయి. గత ఏడాది ఇదే 5 నెలల్లో 450.54 కోట్లు వచ్చాయి. ఇక 525 కిలోల బంగారం దక్కింది. కిందటేడాది ఇదే 5 నెలల్లో 344 కేజీల బంగారం లభించింది. అయితే ఇక్కడే అసలైన చిక్కుముడి ఒకటి ఉంది. దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దానిపై సర్వహక్కులు కేంద్రానికి మాత్రమే ఉంటాయి. 1951 హిందూ మత చట్టం ప్రకారం కమిషన్ అందరినీ ఈవోగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం టీటీడీకి ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిని కూడా నియమించారు. ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఈవో ఆలయ పరిపాలన నిర్వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం దేవస్థానానికి వచ్చిన నిధులు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధి కోసమే వినియోగించాలి. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించే అవకాశం లేదు. అందుచేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ అధికారం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కష్టాల నుండి బయటపడడానికి ఉన్న ఏకైక మార్గం ఒక్కటే, కేంద్రం నిధులు కేటాయించడం తప్ప మరో అవకాశం లేదు. ఇది ఈరోజు టాపిక్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.